1984 అక్టోబర్ 31. ఈ డేట్ చెప్పగానే ఆ తరం వాళ్ళకి వెంటనే గుర్తొచ్చే రోజు అత్యంత విషాదమైన సంఘటన జరిగిన రోజు. ఐరన్ లేడీగా పేర్కొన్న అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ హత్యకి గురైన రోజు. తన స్వగృహంలోనే తన బాడీగార్డ్సే అత్యంత కిరాతకంగా కాల్చిన రోజు. ఉదయం 9:15 ఆమెని కాలిస్తే 9:30 ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. 2:20 ఆమె మరణించింది. అంటే ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పటి నుండి ఆమె మరణించే వరకు ఆ చివరి 4 గంటల్లో అసలు ఏం జరిగింది, ఆమె హత్య గురించి అందరికీ తెలుసు, కానీ ఆ చివరి క్షణాల్లో ఏం జరిగింది అనేది అక్కడున్న ప్రత్యక్ష సాక్షి అయిన ఒక వ్యక్తి చెప్తే ఆ ఇంటెన్సిటీయే వేరు. హత్యకి గురైన తర్వాత ఆమెను తీసుకెళ్లిన ఎయిమ్స్ హాస్పిటల్కి అప్పటి కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నది మన తెలుగు బిడ్డ, చాలా మంది ప్రధాన మంత్రులకు వైద్యుడు, దేశంలో ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వ్యక్తి పాణంగిపల్లి వేణుగోపాల్. ఆయన తాజాగా హార్ట్ ఫెల్ట్ అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆ చివరి 4 గంటల్లో ఏం జరిగింది అనేది వివరించారు. శరీరమంతా తుపాకీ బుల్లెట్లతో నిండిపోయిన ఇందిరాగాంధీ హాస్పిటల్ బెడ్ పై ఉండడాన్ని చూసి వణికిపోయానని ఆయన పేర్కొన్నారు. వంటి నిండా బుల్లెట్ గాయాలతో ఉన్న ఇందిరాగాంధీని ఆసుపత్రికి తీసుకొచ్చారు. బుల్లెట్లు ఆసుపత్రి నేల నిండా చెల్లా చెదురుగా పడిపోయాయి. ఆమె శరీరం నుండి రక్తం ధారగా కారుతోంది. ఆమె పొట్టలో నుండి రక్తం ఉబికి వస్తోంది. ఆమెను కాపాడడానికి 4 గంటల పాటు వైద్యులు, సర్జన్లు, నర్సింగ్ స్టాఫ్ ఎంతగానో శ్రమించారు. ఆమెకి ఓ నెగటివ్ బ్లడ్ ఎక్కించడానికి ఓవైపు ప్రయత్నిస్తుండగా మరోవైపు కారిడార్ లో రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. తదుపరి ప్రధాని ఎవరు, ఎప్పుడు ప్రమాణం చేయాలనే చర్చ సాగింది. నేను వెంటనే పదవీ విరమణ చేయబోతున్న అప్పటి ఎయిమ్స్ డైరెక్టర్ టాండన్, కొత్తగా బాధ్యతలు తీసుకోబోతున్న స్నేహ్ భార్గవ్ వద్దకు వెళ్ళా. వారిద్దరూ నిస్సహాయంగా నా వైపు సలహా కోసం చూశారు. కార్డియాక్ సర్జరీ అధిపతిగా నేను అత్యవసర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వెంటనే రక్తస్రావాన్ని ఆపాలని సూచించా. కనీసం అప్రూవల్ లెటర్ కోసం కూడా నేను ఆగలేదు. ఇందులో నువ్వు బైపాస్ యంత్రంపై ఉంచి బుల్లెట్లతో నిండిపోయిన ఆమె పొట్ట భాగంలో రక్తస్రావాన్ని ఆపాలనేది ప్రణాళిక. దీనిపై 4 గంటల పాటు పనిచేశాం. 2:00 సమయంలో బైపాస్ చేయడానికి ప్రయత్నించాం, కానీ కాపాడలేకపోయాం. ఆమె చనిపోయిన విషయాన్ని ఆమె కుమారుడు రాజీవ్ గాంధీకి చెప్పడానికి బయటికి వచ్చినప్పుడు నా నోటి వెంట మాట రాలేదు అని వేణుగోపాల్ పుస్తకంలో వివరించారు. హార్ట్ ఫెల్ట్ అ కార్డియాక్ సర్జన్స్ పయనీరింగ్ జర్నీ పేరుతో వేణుగోపాల్ ఆయన సతీమణి ప్రియా సర్కార్ తో కలిసి రాసిన ఈ పుస్తకాన్ని హార్పర్ కోలిన్ ఇండియా సంస్థ ప్రచురించింది. ఇది లాస్ట్ వీక్ నుండి మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇది అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలంటే కొనుక్కోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అప్పుడే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో ఉంచుకోవడం మాత్రం మర్చిపోకండి.